ఒక ఆయన చనిపోతే ఎంత మంది బయలుదేరొస్తారో నీకు తెలియదా ఏంటి? ఆయన పోయి 2 వారాలు అవుతోంది అని నన్ను అడిగావనా అప్పిచ్చావా ఏంటి? వెళ్ళి ఆయన అడుగు పో. లోపలికి వెళ్తే మనకి ఈ సమాధానమే చెప్తారు. డబ్బంతా పోయిందా? నమ్మి ఇచ్చినందుకు నాకు ఈ బహుమతి దొరికిందా? మనకు చాలా సన్నిహితమైన ఒకరు, బాగా పరిచయస్తుడైన ఒకరు చాలా కష్టాల్లో ఉన్నానని అప్పుగా డబ్బు అడుగుతున్నాడు. అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే చెల్లిస్తానని తను చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా అతను చాలా సన్నిహితుడు అనుకుని అతని మీద పూర్తి నమ్మకం ఉంచి అతనికి అప్పుగా డబ్బు ఇవ్వాలి. కానీ కొంతమంది మాత్రం తీసుకున్న అప్పుని చెల్లించకుండా మన నమ్మకాన్ని అయినా వాళ్ళకిచ్చిన అప్పు ఎలా తిరిగి తీసుకోవాలో తెలియక సతమతమవుతున్నాం. దీనికి ఒకే ఒక్క పరిష్కారం మాత్రమే ఉంది. అదేంటంటే ఈ సమస్యని దేవుడి మీద మోపకుండా ఉండడమే. ఈ పరిహారం మంగళవారం శనివారం చేయాల్సి ఉంది. ఇది శనివారం చేస్తే మంగళవారం చేయనవసరం లేదు, మంగళవారం చేస్తే శనివారం చేయవసరం లేదు. ఇది చేయడానికి ఎక్కువ వస్తువులేమీ అవసరం లేదు. ఒక ఇనుప పళ్ళెం శుభ్రంగా ఉంచుకోవాలి, తడి లేకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా ఒక తెల్ల కాగితం, కొంత కర్పూరం. ఈ పరిహారానికి ముఖ్యంగా పువ్వులు పండ్లు కొబ్బరికాయలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. పరిశుభ్రంగా ఉండే ఒక చోటిని చూసుకొని తూర్పు వైపు తిరిగి కూర్చోవాలి. నేల మీద ఒక కర్పూరాన్ని వెలిగించాలి. బాగా వెలుగుతున్న కర్పూరం ముందు శుభ్రంగా ఉన్న ఇనుప పళ్ళెాన్ని ఉంచి కర్పూరం పొగని తగిలేలా చూసుకోవాలి. అలా చేసేటప్పుడు ఏమండి, వరదరాజు చనిపోయారట? అవును, 2 వారాలు అయింది. బాగానే ఉన్నారుగా, ఏమైంది? ఉన్నట్టుండే గుండె నొప్పి వచ్చింది, పోయాడు. చివరిగా ఎప్పుడు చూసారు మీరు? 2 వారాల క్రితం చూశాను. మంచి మనిషి కదా అని నమ్మి డబ్బిచ్చాను, కానీ విధి ఇలా ఉంటుందని జరిగిపోయింది. దానికి మనమే చేయగలం. జరిగిపోయింది. మీ వద్ద ఉన్న తెల్ల కాగితం మీద కూడా రాయండి. ఆ కాగితాన్ని బాగా మడిచి ఏదైనా బరువున్న వస్తువుని ఆ కాగితం మీద పెట్టండి. ఏ మాయా మంత్రము లేకుండా మీ డబ్బు మీకు ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. అందుకు గాను మీరు 48 రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఎక్కడున్నా సరే మీ డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ డబ్బు మీకు చేరే వరకు మీరు రాసి ఉంచిన ఆ తెల్ల కాగితం జాగ్రత్తగా మీ వద్దే ఉండాలి. ఆ తర్వాత 48 రోజుల తర్వాత ఆ తెల్ల కాగితాన్ని ఏదైనా నదిలో విసిరిపారే. బిల్ ఎంత అయింది తమ్ముడు? బామ్మా ఏటో చెప్పు. ఎక్కడికే తీసుకెళ్తావే? గుడికి వెళ్ళడానికి ఎందుకే నన్ను లాక్కొచ్చావు అర్థం కావట్లేదు. నేను చెప్తాను రా. ఉండే, వస్తున్నాను వస్తున్నాను, ఇలా లాక్కెళ్ళిపోకే నన్ను. త్వరగా రా బామ్మా, లేట్ అవుతుంది. ఏమైందో నాకు అర్థం కావట్లేదే. రా బాబు. నువ్వు చాలా బాధల్లో ఉన్నావు. ఏమంటున్నారయ్యా? నీ వివాహమే ఒక పెద్ద ప్రమాదం. అవునయ్యా, అది నిజమే. ధనవ్యయం అయిపోయింది, వస్తువ్యయం అయిపోయింది, నీకు ప్రాణగండం ఏర్పడబోతోంది. ఏమంటున్నారు? దానికి ముందు నువ్వే తప్పించుకో. మీరే నాకు దారి చెప్పాలి. ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అది ఏంటో చెప్పండి. రేపు తెల్లవారు జావునే 4:15 సరే, ఆ నక్షత్ర సమయాన్ని బట్టి చెప్పండి, నీకు చెడు కాలం సమీపించబోతోంది. అలాగా రేపటి నుంచి నువ్వు 6 నెలల పాటు కుటుంబానికి నువ్వు దూరంగా ఉండాలి. నేను ఎక్కడికని వెళ్తాను? వెళ్ళు, గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగు. కానీ ఒక్క విషయం, 6 నెలల వరకు నువ్వు నీ భార్య మొహాన్ని చూడకూడదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అనుసరిస్తేనే నువ్వు బతికి బట్ట కడతావు. అలాగే అయ్యా. క్షేమంగా వెళ్ళిరా. సరే, నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మా, తల్లి, ఇతన్ని నువ్వే కాపాడాలి తల్లి.